మరియు కట్టడాలు 2018వ సంవత్సరంలో 22 ఏ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితాలో చేర్చారు అంటే 22 ఏ నిషేధితం అంటే రిజిస్ట్రేషన్స్ అవి లేకుండా 2018 లో అవి ప్రభుత్వ భూముల కింద పరిగణించి వాటిని 22 ఏ లో చేర్చడం జరిగింది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఇంచుమించుగా 3000 కుటుంబాలు ఇక్కడ ఈ సర్వే నంబర్ లో నివసిస్తా ఉన్నారు లక్ష్మీదేవిపేట మల్లవీధి కొట్ని వీధి కరణాల వీధి చేపల బజార్ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు షాపులు అమ్మకాలు కొనుగోళ్ళు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ని ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇది మొదట ఇది జరిగింది 2018 లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీన్ని పరిష్కరించాల్సినటువంటి అంశంగా భావించి సదరు 990 సర్వే డివిజన్ లో ఆ ఉన్నటువంటి రికార్డులన్నిటిని కూలంకషంగా పరిశీలించి టౌన్ సర్వే రిజిస్టర్ తో పోల్చి ఈ యొక్క భూముల స్వభావం ప్రైవేట్ గా నిర్ధారణ అయినదా అనే దాని వల్ల అంటే ఇవి ప్రభుత్వ భూములు కాదు ప్రైవేట్ భూములు అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఆయనకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది సదరు 990 సర్వే సబ్ డివిజన్ లో పూర్తి విస్తీర్ణం 43 ఎకరాల 17 సెంట్లు వీటిని 22 ఏ లో నుంచి తొలగించడం జరిగింది దీనివల్ల 3000 కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఇంచుమించుగా ఈ యొక్క భూమి విలువ 43 ఎకరాల 17 సెంట్ల భూమి విలువ 731 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల ప్రకారం సో ఇది ఒక శుభ పరిణామం ఇది అనకాపల్లి వాసులకు ఇది చాలా మంచి వార్తగా మేము పరిగణిస్తా ఉన్నాం ఇక ఈ రోజు బంద్ జరిగింది ఆ బంద్ లో విశాఖ ఉక్కుని ఎందుకుననంటే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు పలికిందన్నటువంటి విషయం మీకు తెలుసు నల్ల బస్సుల్ని ఆర్టీసీ బస్సుల్ని మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అలాగే నిలిపివేసింది ఆ తరువాత కూడా బస్సులో ఉన్నటువంటి డ్రైవర్స్ గాని కండక్టర్స్ గాని అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి సిబ్బందితో సహా అందరూ కూడా ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటైజేషన్ ని వితరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని పార్లమెంట్ లోనూ ప్రస్తావించాం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యయామన మార్గాలను సూచించారు దీన్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అన్నటువంటి విషయాన్ని చాలా విపులంగా చెప్పారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు సో మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రైవేటీకరణను వితరేకిస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకునేంత వరకు మా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరొక విషయం మీకు చెప్పాలి బాధ్యత లేని నాయకులు మరో వంక విశాఖలో ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి ఒక రకంగా చెప్పాలన్నంటే సింహం కడుపున సింహమే కదా పుడుతుంది సింహం కడుపున పిల్లి పుట్టదు కదా అలాగే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి కడుపున జగన్ గారు పుట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే నక్క కడుపున నక్కే పుడుతుంది ఇక్కడ ఎందుకు నేను ఇట్లా పోలుస్తున్నానంటే చంద్రబాబు కడుపున పుట్టినటువంటి లోకేష్ నక్క బుద్ధులు నక్క అరుపులు నక్క వినయాలు ఈ రకంగా చంద్రబాబు గుణాలు అంటే కాకికి కాకి పిల్ల ముద్దు అన్నట్టుగా చంద్రబాబు గుణాలను పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు ఒప్పునాయుడు చంద్రబాబు నాయుడు ఇష్టపడే వారి మనస్తత్వాలు కూడా ఇలాగే ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు అనుచరులు కూడా ఇలాగే ఉంటారు అన్నటువంటి విషయంలో సందేహం లేదు ఎక్కడా ఫెయిర్నెస్ అనేది ఉండదు
అంత వక్రబుద్ధితోనే ఆలోచిస్తూ ఉంటాడు 24 గంటలు. కపటాలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, వెన్నుపోట్లు, ఇదే చంద్రబాబు నాయుడు జీవితం. వేరే ఏమీ ఉండదు జీవితంలో. ఎవడిని వెన్నుపోటు పొడుస్తామా, ఎవడిని నష్టపరుస్తామా, ఎవడికి అన్యాయం చేస్తామా, అంత మొత్తం ఒళ్ళంతా కూడా ఉండే దేహంలో ఉండే ప్రతి అణువణువు నెగటివిటీయే ఉంటుంది.